మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. తత్సంగం ఇది కథలు వింటున్న ప్రతి వారికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. ఇప్పటివరకు మన ఛానల్కి 42% మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, చాలా సంతోషం. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే అప్డేట్లన్నీ మిస్ కాకుండా మీ ముందు ప్రత్యక్షమవుతాయి. ఇంకెందుకు ఆలస్యం, మర్చిపోతారు, ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఆ పక్క నుండి బెల్ బటన్ ఒకసారి ప్రోగించండి. ఈరోజు కూడా సత్సంగ నిధిలోని అద్భుతమైన కథతో మీ ముందుకు వచ్చేస్తున్నాను. నా పేరు అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మనస్సును శుభ్రపరచుకోగలమా? మనస్సుంటే మార్గం ఉంది అని పెద్దవాళ్ళు అంటుంటారు. మరి ఈ కథలో మనస్సును ఏ రకంగా శుభ్రపరచుకోవాలో అందరం కలిసి విందామా? మరి సాధారణంగా మానవుని యొక్క మనస్సు చెత్త బుట్ట వంటిది, మహాత్ములు యొక్క మనస్సు దేవాలయం వంటిది. మహాత్ములు చెప్పిన మార్గములు అనుసరించినట్లయితే మన చెత్త బుట్ట వంటి మనస్సును శుభ్రపరచుకుని దేవాలయంగా మార్చుకోగలం. మొదటి పాయింట్ ఏం చెప్తున్నారంటే, మొదటిగా ఐ అనే భావన తొలగించుకుని వి అనే భావన అలవరుచుకోవాలి. అంటే నేను, నాది, అంతా నేను చేశాను అనే భావన తొలగించుకుని మేము, మనము, అందరము కలిసి చేశాము అనే భావన అలవరుచుకోవాలి. ఇందుకు ఉదాహరణ, నది ఒడ్డున ఒక మహావృక్షం ఉంది. దీనికి కొంత దూరంలో దర్భ కొసలు ఉన్నవి. ఈ మహావృక్షం ఐకి ఉదాహరణ, దర్భ కొసలు వైకి ఉదాహరణ. ఒకరోజు పెద్ద ప్రవాహం వచ్చింది. ఆ ప్రవాహానికి దర్భ కొసలు తల వంచి నిలబడ్డాయి. నీరు ఆ దర్భ కొసల మీదుగా వెళ్ళిపోయాయి. ఐ అనే మహావృక్షం ప్రవాహానికి అడ్డంగా నిలబడింది. కొంతసేపు అడ్డంగా నిలబడిన తర్వాత ఆ ప్రవాహం రాపిడికి ఆ మహావృక్షం కింద ఉన్న మట్టి కరిగిపోయి ఆ మహావృక్షం క్రింద పడి ఆ ప్రవాహంలో కొట్టుకుని పోయింది. ప్రవాహం ఆగిపోయి ఎండ వచ్చిన తర్వాత దర్భ కొసలు యథావిధిగా తలెత్తి నిలబడ్డాయి. మనం కూడా దర్భ కొసల వలె ఉయ్ అనే భావన అలవరుచుకున్నట్లయితే స్థిరస్థాయిగా నిలుస్తాము. చెత్త బుట్ట శుభ్రం కావాలంటే దానిని బోర్లించి, అంటే తలక్రిందులుగా చేసినప్పుడు దానిలో ఉన్న చెత్త పూర్తిగా పోతుంది. అప్పుడు దానిని కొంచెం నీటితో కడగాలి. అందుకే మనం గురువుల వద్ద, భగవంతుని పాదాల వద్ద శిరస్సు వంచి నమస్కారం చేయాలి. అలా చేసినప్పుడు మనలోని రాగద్వేషాలు, అహంకారము నశిస్తాయి. మనస్సు సాధు స్వభావం వైపు మరలుతుంది. రెండోది, రమణ మహర్షి నీలో నీవు చూసుకో అని చెప్పారు. అంటే బాహ్య ప్రపంచాన్ని చూడటమే కాకుండా అంతర్ముఖంగా ప్రయాణం చేయాలి. అలా ప్రయాణం చేసినట్లయితే జన్మరాహిత్యం పొందడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి రమణ మహర్షి ప్రవచనం చేసే సమయంలో ఒక వ్యక్తి వచ్చి, మనశ్శాంతి కావాలంటే ఏమి చేయాలి స్వామి అని అడుగుతాడు. మహర్షి గారు తమిళ భాషలో ఊరికే ఉండు అని సమాధానం చెప్పి తన ప్రవచనం కొనసాగిస్తూ ఉంటారు. అలా ప్రవచనం మధ్యలో ఆ వ్యక్తి 2-3 సార్లు అడగడం, అడిగిన ప్రతిసారి మహర్షి గారు అదే జవాబు ఇవ్వడం జరిగింది. కానీ ఆ వ్యక్తికి ఏమీ అర్థం కాలేదు. ప్రవచనం ముగిసిన తర్వాత మహర్షి గారు ఆ వ్యక్తితో, మనశ్శాంతి కావాలంటే ఊరికే ఉండాలి, అనగా ఆలోచనలన్నీ వదిలివేయాలి అని వివరించారు. 3వ పాయింట్, కానీ ఇది సాధ్యమేనా? మనం ఒక ప్రదేశంలో ఖాళీగా కూర్చున్నప్పుడు మనకి నిన్నటి విషయాలు, మొన్నటి విషయాలు, చిన్నప్పటి విషయాలు గుర్తుకు వస్తూ ఉంటాయి. దీనిని అరికట్టడం కోసం మన ఇష్టదైవాన్ని లేదా కులదైవాన్ని ఆపాదమస్తకం శ్రద్ధ భక్తులతో మన కళ్ళతో చూడాలి. దానిని లోపలికి తీసుకోవాలి. తర్వాత ఒక ప్రదేశంలో కూర్చుని మనం చూసిన దృశ్యాన్ని అంతర్ముఖంగా చూడాలి. ఉదాహరణకు మనం బాబా గుడికి వెళ్ళి కళ్ళు మూసుకుని ఏవేవో కోరుతూ ఉంటాము. బాబా సర్వజ్ఞులు కదా, మనం చెప్పకుండానే మనకున్న కష్టాలు బాబాకి తెలుసు.
మనకి ఏ కష్టాలు వచ్చినా మనకి ఏ కష్టాలు తీర్చాలో కూడా బాబాకి తెలుసు. అందుకని మనం బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు బాబాకి దగ్గరగా నిలబడి ఏ ఆలోచనలు లేకుండా బాబాని నక్క సిక్క పర్యంతం అనగా పాదాల నుండి శిరస్సు వరకు అణువణువు చూడాలి. క్రింద ఉన్న పాదం, కాలుపై కాలు వేసుకున్న విధానం, కాలుపై చేయి పెట్టుకున్న విధానం, చేతి వ్రేళ్ళు, నడుము, భుజాలు, కళ్ళు, బాబా యొక్క నగు ముఖము లీనమై చూడాలి. బెంగళూరులో బీటీఎం బాబా దేవస్థానంలో అలా లీనమై చూసిన కొన్ని వందల మంది భక్తులకు బాబా నవ్వినట్లు, బాబా ఒకసారి ప్రక్కకు చూసినట్లు, ఒక్కొక్కసారి కాలు మెత్తగా కదిలినట్లు అనుభవాలు కలిగాయి. ఇటువంటి అనుభవాలు మన ప్రవచనకర్త అయిన శేఖర్రాజు గారికి కూడా చాలాసార్లు కలిగాయి. తర్వాత మనం ఖాళీగా ఉన్నప్పుడు కళ్ళు మూసుకుని కూర్చుని బాబాని నక సిక పర్యంతం మనసుతో దర్శించాలి. అప్పుడు మన మనస్సులోని ఆలోచనలు అన్నీ పోయి మనస్సు భగవంతుని రూపం మీద లయమవుతుంది. మొదటి రోజున మనకి ఏకాగ్రత ఒక నిమిషం లేదా అర్ధ నిమిషం కుదరవచ్చు. కొద్ది రోజుల తర్వాత మనం కళ్ళు మూసుకుని భగవంతుని మనసారా దర్శించి కళ్ళు తెరచి చూస్తే మనం కళ్ళు మూసుకుని అరగంట అయ్యింది అని అర్థమవుతుంది. ఇంకా మనకి మనం నిద్రపోయామేమో అనే సందేహం కూడా వస్తుంది. దీనినే యోగ నిద్ర అంటారు. నాలుగోది, ఒక్కొక్కసారి మనం లోపల చూడాలని ఎంత ప్రయత్నం చేసినా మన మనస్సు భగవంతుని రూపం మీద నిలవకుండా ఏవో ఆలోచనలు వస్తూ ఉంటాయి. దీనికి ప్రత్యామ్నాయంగా అంతర్ముఖులమై మనమే అభిషేకం చేస్తున్నట్లు భావించాలి. అనగా మొదట బాబాని తీసుకొచ్చి కూర్చోబెట్టాను, కావలసిన పదార్థాలు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర, శుభవస్త్రం, పూలు, పండ్లు అన్నీ సిద్ధం చేసుకున్నాను. ముందుగా పాలతో అభిషేకం చేస్తున్నాను, తర్వాత పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర ఒక్కొక్కటిగా తీసుకుని అభిషేకం చేస్తున్నాను, పండ్ల ముక్కలతో అభిషేకం చేస్తున్నాను. ఇవన్నీ తీసి ఒక పాత్రలో పెట్టుకున్నాను, తర్వాత బాబామూర్తిని శుభ్రమైన జలముతో అభిషేకం చేశాను, తర్వాత పొడి బట్ట తీసుకుని శుభ్రంగా తుడిచాను, తర్వాత శుభ్ర వస్త్రం తీసుకుని అలంకరించాను. అలంకారం చేసి తర్వాత బాబాకి పూలమాల వేసినట్లు, అక్కడ ఉన్న పూలతో అష్టోత్తరం చేసినట్టు, తర్వాత బాబాకి హారతి ఇచ్చినట్లు భావన చేయాలి. ఇలా భావన చేసేటప్పుడు మనస్సు ప్రక్కకు పోయేదానికి ఆస్కారం ఉండదు. మన మనస్సు ఒక దారికి వచ్చే వరకు పెద్దలు చెప్పినవి ఆచరణలో పెట్టి సాధన చేసినట్లయితే తప్పకుండా ఒక రోజుకి చెత్తబుట్ట వంటి మన మనస్సు దేవాలయంగా మారుతుంది. ఇలా మన మనస్సు మారినప్పుడు మన వాక్కు ఫలించి ఇతరులకు మేలు చేకూరుస్తుంది. నిరంతరం భగవన్నామ స్మరణ చేయడం ద్వారా మంత్రసిద్ధి కలిగి ఆ మంత్రసిద్ధి ద్వారా అంత్యంలో భగవంతుని చేరుకునే అవకాశం కలుగుతుంది. అద్భుతమైన విషయాలు మనకు చెప్పారు. అందరికీ తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోయి ఉండవచ్చు, కానీ ఒకటి మాత్రం నిజం, మన మనస్సుని పరిశుభ్రంగా ఉంచుకోవాలి అంటే మన మనసులో ఉండే ఆలోచనలన్నీ కూడా బయటికి మనం తీసి పారేయాలి. సో అది మన వల్ల కాదు కాబట్టి మనం అందరూ కూడా దేవుని యొక్క స్మరణలో, దేవుని యొక్క ధ్యానంలో నిత్యము దేవుని స్మరిస్తూ దేవుని యొక్క నామం జపించుకుంటూ ఈ రకంగా ఇందులో చెప్పినట్లు మనం ఒక పూజ చేస్తున్నట్టు మనం ఊహించుకుని కళ్ళు మూసుకుని మన మనస్సుని కంట్రోల్ చేసుకుని మనం కనుక భగవంతుని మీద ధ్యానం పెట్టినట్లయితే తప్పకుండా మన మనస్సు అనేది శుభ్రపరుస్తుంది అన్న విషయాన్ని చాలా చక్కగా మన ఎరవర్తి శేఖర్రాజు గారు తెలియచేశారు. వారికి మన మోహనవాణి మరియు మోహనవాణి శ్రోతల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. ఈ కథ విన్న తర్వాత అందరికీ కూడా తప్పకుండా షేర్ చేసి ఈ సత్సంగ ఇదిలోని కథలను అందరికీ తెలియచేయండి. అలాగే వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి. మళ్ళీ మరొక అద్భుతమైన సత్సంగ నిధిలోని కథతో మీ ముందుకు వస్తాను. సర్వేజన సుఖినోభవంతు, లోకా సమస్త సుఖినోభవంతు.
ధన్యవాదాలు. మోహనవాణి తెలుగు పాడ్‌కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి, ప్రక్కనున్న గంటను రోగించండి.